సంవత్సరాది నుండి సంవత్సరంత వరకు సంఘమ పెద్దలారా, ఆయనే మనల్ని చల్లగా కాపాడాడు. మన కళ్ళ ఎదురుగా గర్భంలోని పిండాలు ఎన్నో లోకం నుంచి వెళ్ళిపోయాయి. మనకంటే పెద్దలు, జ్ఞానవంతులు ఎందరో లోకం విడిచి భూగర్భంలో దాచబడ్డారు. నేటి వరకు ఈ భూమిపైన మనం జీవిస్తున్నామంటే ఆయన కరుణా కటాక్ష, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన ఆలయములో మనం చేరుకుని ఆయన స్తుతిస్తున్నామంటే ఆయన కృప. ఆయన ఆలయం అంటే ఎరగక చెడిపోయిన లోకంలో ఎందరో శిథిలమైపోతున్నారు. అయితే ప్రభు సన్నిధికి నువ్వు వచ్చా, నీవు ధన్యుడవు, ధన్యురాలు. నీ శిరస్సు వంచి కళ్ళు మూసుకోడు. ప్రభువా, నాతో మాట్లాడు. మాట్లాడవలసింది మీ దాసుడు కాదు, మీరు మాట్లాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకు తండ్రి, పరిశుద్ధుడా నాయన, మీ పాదాలకు యేసుక్రీస్తు నామంలో స్తోత్రం. ఇంత వరకు అనేక విషయాల్లో మీరు తోడుగా ఉండి, పాటల్లో, ప్రార్థనలో జరిగిన కార్యక్రమాలు మీరే మహిమ పొందినందుకు స్తోత్రం. ప్రియ పరిశుద్ధాత్ముడా, మీరు సిద్ధపరిచిన వాక్యం చేత మా జీవితాలను ప్రకాశింపచేయమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరి నోట ఆమేన్. కూర్చోండి. దయచేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరవచ్చిన దేవుని పిల్లలైన సంఘమంతటికి, పెద్దలకు నా హృదయపూర్వక శుభములు. మీ అందరికీ వందనములు. మీరు కూడా మీ ప్రక్క వారికి తప్పక వందనాలు చెప్పాలి. అది ప్రభు యొక్క మహిమ, సంతోషం. దయచేసి ఒకరికొకరు మీరు కూడా వందనాలు తెలియజేసి దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఓ చక్కని వాక్యాన్ని చదువుకొని ధ్యానంలోకి వెళ్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం. అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 14వ వాక్యం చదువుకొని మనమందరం కూడా పూర్ణ మనసుతో ధ్యానం చేద్దాం. పరిశుద్ధ సహాయముతో ధ్యానం చేద్దాం. వీరందరును, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియ సహోదరులారా, సహోదరిలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకం నుండి పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఇక సంఘముగా చేరుకొని ఒక ఇంటిలో అందరూ కూడా కూడుకున్నారు. మరి కింద 15 వాక్యాలు చూస్తే ఇంచుమించు 120 మంది ఇంకా పైనే కనబడుతున్నారు. వీరందరూ కూడా ఒకే చోట కూడుకున్నారు, పురుషులు, స్త్రీలు. వీళ్ళందరూ ఒక ఇంటి వారు కాదు, ఆ ఇంటికి, ఆ ఇంటికి, ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు. వీరందరూ ఒక తల్లికి, తండ్రికి జన్మించిన వాళ్ళు కాదు, ఆయా తల్లిదండ్రుల సంతానం. అయితే ఆ ఇంటి వారైనా, ఈ ఇంటి వారైనా, ఆ ఊరు వారైనా, ఈ ఊరు వారైనా, మరి వీరి తల్లిదండ్రులు వేరైనా, వీరి ప్రాంతాలు వేరైనా, వీరందరూ మాత్రం ఒకే దేవుణ్ణి నమ్ముకున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అద్వితీయ
సత్యదేవుడైన ఒక దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నారు. దేవుడు ద్వితీయుడు కాదు, ఎప్పుడు కూడా అద్వితీయుడు. దేవుడు అద్వితీయుడు. మరి ఇక్కడ కూడా ఎక్కడ నుండో ఉద్యోగాలకు వచ్చారు. ఇక ఆ స్టోరీ నేను అడిగాను, మీరు ఆంధ్ర వదిలేసి ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి అని నేను అడిగాను. దానికి చాలా చక్కగా ప్రెసిడెంట్ గారు నాకు చాలా వివరించారు. ప్రియతముడు మోహన్ గారు నాకు ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు చక్కగా ప్రేమపూర్వకంగా స్వాగతం పలికి కారులో చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. నేను చాలా సంతోషపడ్డాను, చాలా ఆనందించాను విషయాలు విని. ఆ ఊరు ఈ ఊరు ఆ ప్రాంతం ఈ ప్రాంతం నుండి వచ్చినప్పటికీ మనందరికీ దేవుడు ఒక్కడే. ఆమేన్. ఒకే దేవుని నమ్ముకున్నాం అంతేనా? మీలో ఎవరైనా మరియమ్మ భక్తులు కూడా ఉన్నారా? ఉంటే మీ ఇష్టం, జాగ్రత్త. మరియమ్మ పూజార్హురాలు కాదు, మరియమ్మ పరిశుద్ధురాలైన తల్లి, ద గ్రేట్ ఉమెన్, హోలీ ఉమెన్. ఆమె పరిశుద్ధురాలు, ఘనమైన స్త్రీ, స్త్రీలలో ఘనముగా ఎంచబడిన తల్లి. నేను ఈ వాక్యం చెప్పి ఒకసారి టీవీలు ఇస్తే ఆర్చిబిషప్ గారు నాకు తిట్టి మెయిల్ పెట్టాడు, నీకు బుద్ధి లేదు, అసలు మరియమ్మ గారిని మేము ఎంతకాలం నుండి పూజిస్తున్నామంటే బుద్ధి లేను, నేను కాదు, నేను ఎందుకు ఊరికి అలాగ మాట్లాడతాను? ఫర్ ఎగ్జాంపుల్, నేను మంచి చీఫ్ డాక్టర్, స్టేట్ ఫేమస్ కలిగిన డాక్టరు, లేక ఇండియా లెవెల్లో మంచి డాక్టర్, నేను ఒక డాక్టర్. మీలో ఎవరికో వ్యాధి వచ్చింది, అనారోగ్యంలో ఉన్నారు, మరి వ్యాధిగ్రస్తులైన వారు సుధాకరయ్య గారే ఇంత గొప్ప డాక్టర్ అయితే వాళ్ళ అమ్మగారు ఎంత గొప్ప డాక్టరు అని అక్కడ వెళ్ళొచ్చు అంటారా? ఆ వ్యాధిగ్రస్తులు మా అమ్మగారి దగ్గరికి వెళ్తే వ్యాధి నుండి బాగుపడతారంటారా? నో. ఎవరో ఒక ఆయన పెద్ద పెద్ద విమానంలో ప్రధాని గారు వస్తే అందరూ ప్రధాని గారికి పూలమాలలు వేస్తుంటే ఈయన వెళ్ళి విమానానికి వేసాడట. నీకేమొచ్చిందిరా, నువ్వేంట్రా అలా వేసావంటే, ప్రధాని గారే ఎంత గొప్ప వాళ్ళైతే ప్రధానిని మోసిన విమానం ఎంత గొప్పదనుకుంటున్నావు, అందుకే నేను వేసాను అన్నాడట. అయితే నీకు ఏదైనా అవసరం అయితే విమానంతోనే సంతకం చేయించుకోరా అని చెప్పారట. చేదుగా, గర్భము మోసిన తల్లి. యేసు ప్రభు తన తల్లికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో నా వాక్యం విని ఆ ప్రకారము జీవించువారు నా తల్లి కంటే గొప్పవారు అని ప్రభు స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. కనుక మనకు ప్రభు ఒక్కడే. ఏ కుటుంబానికి మనం చెందిన వారమైనా, ఏ ప్రాంతానికి చెందిన వారమైనా, ఏ డిస్టిక్కు చెందిన వారమైనా, ఏ రాష్ట్రానికి చెందిన వారమైనా, మనందరికీ తండ్రి ఒక్కడే, ఆయన్ను మనం నమ్ముకున్నాం. ఈ కూటములో మనం గమనిస్తే వీళ్ళందరూ కూడుకొని, మరొకసారి మీరు జాగ్రత్తగా వినండి, 14వ వాక్యం, వీరందరూను, వీరితో కూడా కొందరు స్త్రీలను, వీరందరూను అంటే తన శిష్య బృందం అంతయు, ప్రభువారి శిష్యులందరూ, మరి వారితో కూడా మరికొందరు స్త్రీలు. అంతేకాదు, యేసు ప్రభువారి తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉన్నారు, సపరేట్గా లేరామె. నేనెందుకు మీతో కూర్చుంటాను, నేనెందుకు మీతో ఒక వ్యక్తిగా ఉంటాను, నేను ప్రభువుకు తల్లిని. ఏమనుకుంటున్నారు మీరు, నా కుమారుడే నేను చెప్పినట్టు విని నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు, అయ్యో మీతో నేను ఎందుకు కలుస్తాను, నా యొక్క స్థానం వేరు, నా స్థలం వేరని చెప్పలేదు అండి. ఏక మనసుతో అందరికీ ఒకే ఒక్క మనస్సు, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రభువు స్తోత్రం కలుగునుగాక. నాకు ఈ వాక్యం చదివినప్పుడు చాలాసేపు నేను ఆలోచనలో పడిపోయాను. చాలా టైం పట్టింది నేను తేరుకోవడానికి. ప్రభు సన్నిధిలో ధ్యానం చేస్తున్నా, ఎందుకు నేను అంత ఆలోచనలోకి వెళ్ళానంటే, ఇంటిలో భార్య భర్త ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరికీ ఒకే మనసు ఉంటుందా, ఎవరి మనసు వాళ్ళదా, నేను ఆలోచన చేశాను. ఏమండి, మీరు కూడా ఆలోచన చేయాలి. భార్య మరియు భర్త
దేవుడు వాళ్ళిద్దరిని జతపరిచినప్పుడు మీరిద్దరూ కాదు ఒక్కరే అని చెప్పి జతపరిచాడు. మీరు ఒక్కరే, మాటైనా ఒకటే, మనసైనా ఒకటే, చేయటమైనా ఒకటే, అన్ని విషయాలు చెప్పాడు. కానీ నేను గమనించింది ఏంటంటే ఒక్క మనిషికి ఒక మనసే ఉండదు. మందిరంలో ఉంటే ఒక మనసు, తర్వాత మీరే చెప్పొచ్చు, చెప్పొచ్చు, మీరే హ్యాపీగా చెప్పొచ్చు. మందిరం దాటి బయటపడితే మరొక మనసు. బైబిల్ చదివేటప్పుడు ఒక మనసు, లోకంలో ఉన్నప్పుడు మరొక మనసు. బయటి వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు చూస్తే ఇంకొక మనసు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇంకొక మనసు. ఒక్క మనిషికి మనసు పలు పలు విధాలుగా ప్రాకులాడుతుంది, ఎన్నో విభాగాలు అవుతుంది ఆ మనసు. మీరు గమనించాలి, ప్రభు వాక్యం నుండి మనం మాట్లాడుకుంటున్న సత్యాన్ని గమనించాలి. ఇంతమంది ఒక్క ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు చెప్పండి, ఇది సాధ్యమా అసాధ్యమా? ఇది సాధ్యమా అసాధ్యమా? ఇది పాసిబులా ఇంపాసిబులా? హైలీ. పాస్టర్ గారు ఇంకా పెళ్ళి కాలేదు కదా, మీకు అయిందా, చేసుకున్నారా? మీకు తెలియదైతే, మీకు పెళ్ళి కాలేదు, మేమందరం ప్రార్థన చేసి మంచి బుద్ధిగల కన్యకనుకు నీకు పెళ్ళి చేస్తాం. ఆమె కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకో, ఎందుకంటే మీరు పాస్టర్ గారు కాబట్టి పాపం ఎంతవరకైనా తెగించిస్తారు కదా. మంచి మనసు కలిగినటువంటి అమ్మాయిని చేసుకోవాలి, మంచి మనసు కలిగిన అబ్బాయిని చేసుకోవాలి. మనం మనసు చూడం, ఏం చూస్తాం, మనిషిని చూస్తాం. పొడుగ్గా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా. ఒక ఆయనకి చాలా ఆశ అంట మొదటి ఉంగురాల జుట్టు కలిగిన స్త్రీని చేసుకోవాలని. ఎన్ని సంబంధాలు చూపించినా ఇంట్లో అమ్మ నాడు, ఆహా నాకు నచ్చలే, నాకు నచ్చలే అంటాడట. ఏంటో నీ సంగతి చెప్పరా అని తల్లి అడిగింది. ఏం లేదమ్మా, త్రాసు పాము లాంటి జడ ఉండాలి, ఉంగురాల ఉంగురాల జుట్టు ఉండాలి, అట్లాగైతే చేసుకుంటానమ్మా అన్నాడట. అరే నీకున్నదే బట్టతల కదరా, నువ్వు ఎందుకు కోరుకుంటున్నావురా ఈ కోరికలు? నీ జుట్టు ఏమో సగానికి లేదు, నువ్వేం ఎంత కోరిక కోరుతున్నావంటే నేను విగ్గేసుకుంటాలే అమ్మా, నేను కూడా ఉంగురాల జుట్టుతో విగ్గుతో ఉండాలి అన్నాడట. సరే లేరా వేసుకొని, అలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన ఒక సంవత్సరం లోపల ఇద్దరికి పెద్ద గొడవ వచ్చింది, పెద్ద గొడవ వచ్చింది. ఈయన ఉగ్రతతో కోపం తట్టుకోలేక ఆమె జుట్టు పట్టుకున్నాడు. పట్టుకున్న పట్టుకోవడమే అంత లెగిసి ఆమె విగ్గు కూడా బయటకు వచ్చేసింది. లోపల చూస్తే ఆమెది కూడా ఏమి లేదు, ఖాళీ. నా జుట్టు లాగేస్తావని ఈమె పట్టుకుంది ఆయన్ను. ఆయనది లాగితే కంప్లీట్గా ఆయనది కూడా లోపల డొప్ప ఏమీ లేదు. అయ్యో నన్ను మోసం చేశావని ఆమె, నన్నెంత మోసం చేసావి, ఉంగురాల జుట్టు అమ్మాయి కావాలనుకుంటే ఈ పని చేసి పెట్టావు కదా. ఈయన ప్రభు అంటాడు, మనుషులు పైరూపం చూస్తారు కానీ సమూయేల్ నేను అంతరంగాన్ని చూసే దేవుణ్ణి. సమూయేల్ నువ్వు మనుషులు పైరూపం చూసినట్టుగా నువ్వు చూడకు, నేను ఇన్నర్ మ్యాన్ను చూసే దేవుడను, మనస్సు. ప్రియులారా, వీరందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. నేను ఒక విషయం చెప్తాను మీతో, మనము మందిరానికి ఎందుకు రావాలి అన్న ప్రశ్న మీద చెప్తాను. చెప్పండి, మీరు చెప్పండి, మనము దేవుని మందిరానికి ఎందుకు రావాలి? వచ్చే సంవత్సరం చెప్తారా? ఆలోచించేసి, అయ్యా మేము అన్ని రెఫరెన్స్లు ఎత్తుక్కొని మా పాస్టర్ గారిని కూడా కొన్ని విషయాలు అడిగి సంఘ పెద్దలైన ప్రెసిడెంట్ గారిని వీళ్ళతో కూర్చొని మాట్లాడి అడిగింది. దేవుడు మనల్ని కోరింది మొట్టమొదటి ప్రసంగంలో, యేసు ప్రభు మొట్టమొదటి నోరు తెరిచి భూమి మీద ప్రసంగం చేసినప్పుడు ఆ మాట చెప్పాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి, మనసు మార్చుకోండి.
మందిరానికి మనం ఎందుకు రావాలంటే, చెడిపోయిన మన మనస్సు, కృంగిపోయిన మన మనస్సు, ముక్కలైపోయిన మన మనస్సు, వికలమైపోయిన మన మనస్సు, సంసారంలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, వ్యవసాయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. నిష్కారణంగా అనేకులు మన మనసును కృంగదీస్తారు, మన మనసును వికలం చేస్తారు, మాటల ద్వారా, చేష్టల ద్వారా మనసును ముక్కలు చేసేస్తారు. అలాంటి చెడిపోయిన, ముక్కలైపోయిన, చెదరిపోయిన మనసును పదిలపరుచుకోవడానికి, మనసు మార్చుకోవడానికి, మంచి మనసు కలిగి బ్రతకడానికి దేవుని వాక్యం విని చెడేమిటో మంచి ఏమిటో తెలుసుకుని చెడును వదిలిపెట్టి మనసులో నుండి చెడును తీసేసి మంచి దేవుణ్ణి మనసులో చేర్చుకోవడానికి మనం రావాలి. చాలామందికి ఎన్ని ఇళ్ళు మందిరానికి వెళ్ళిన మనసు మారదే మారదే, అదే పాత మనసే, ఆ దివి మనసుకులే, రెండు తత్వాలు కలిగిన జీవితమే, మనసు మారదు. అయితే వీరిని మీరు గమనిస్తే, ఒక ఇంటిలో భార్య, భర్త, పిల్లలు లేక వృద్ధులు, తల్లిదండ్రులు ఉంటారు. వీరందరూ కూడా ఎలా ఉంటారంటే, ఎవరికి మనసుకు నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తారు, ఎవరి ఆలోచన వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తారు. ఒక్క మనసుతో జీవిస్తే పరలోకమే భూమి మీదకి దిగి వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. పరలోకపు మహిమ వారి మీదకి దిగి వస్తుంది. సంఘముగా కూడిన మనం ఒకే తండ్రి పిల్లలం, మనకు ఒక్కటే దేవుడు, అద్వితీయుడు, సత్యవంతుడు, కరుణామయుడు, దయామయుడు, దీన మనసు కలిగిన దేవుడు. ఆయన ఆరాధిస్తున్న మనమందరం కూడా ఒక్క మనసు కలిగి బ్రతకాలి, ఒకే ఒక మనసు. మందిరములో ఒకే ఒక మనసు, కుటుంబములో ఒకే ఒక మనసు. ఇది కాదంటే అది అవును, అది కాదంటే ఇది అవును, అబ్బే నాకు నచ్చలేదు, ఇది కుదరదు, ఇలా 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 మాట్లాడుకోవడం కుదరదు. వారందరూ ఏక మనసు కలిగి, సంఘమా, మీరు కుటుంబములోనైనా, సంఘములోనైనా, ఎక్కడైనా ఏక మనసు కలిగిన బిడ్డలుగా జీవించాలని దేవుని కోరిక. వారు ఆ మనసు కలిగి ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఏక మనసు కలిగి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సంఘములో ఎప్పుడు ప్రార్థనలు ఉండాలి, కుటుంబములో ప్రార్థనలు ఉండాలి. భార్య, భర్త ఇద్దరు మోకరించి కుటుంబంలో ప్రార్థన చేసే అనుభవం కావాలి. కొన్ని ఏళ్ల కిందట నా భార్యకు అంత ప్రార్థన రాదు. అమ్మా, నువ్వు వంటగదిలో కాదు ఉండాల్సింది, ప్రార్థన గదిలో నాతో ఉండాలి, వంటగదిలో పిల్లలు చేసుకుంటారు, వచ్చేయి అన్న. నేను చేసుకుంటాలే, ప్రార్థన చేసుకుంటాలే అంటారు. నువ్వు చేసుకోవడం కుదరదమ్మా, ఇద్దరం కలిసి ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. ఇద్దరు ఏకీభవించి భూమి మీద ప్రార్థన చేసి దేన్ని బంధిస్తే పరలోకం అది బంధిస్తానన్నాడు. నువ్వు వచ్చేయి వచ్చేయి అని అడిగాను. పాపం వచ్చారు. ఎలా చేస్తుందో ప్రార్థన అని చెప్పి మొదట తనకే అప్పగించాను. మీరు చేయండి ప్రార్థన అన్న. ఆహా, నాకు అంత గొప్పగా రాదు, మీరు చేయండి అన్నారు. చూడు, ఇక ఏ పనులు చేయడానికి దేవుడు మనల్ని ఒప్పుకోలేదు, ప్రార్థన చేయడానికే ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. అనేక వేల లక్షల కుటుంబాలకు మీరు, నేను నిజమైన అన్నయ్య, నిజమైన అక్క, నిజమైన తల్లిదండ్రుగా దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థన బాగా చేయాలి అన్న. ఆమె అరగంట ప్రార్థన చేస్తే మహా గొప్ప. అమ్మ దయచేసి పిల్లల కంట్రోల్ ఉంచుకోండి. అరగంట ప్రార్థన చేస్తే చాలా గొప్ప. అలాంటిది 2 గంటలు ప్రార్థన చేసింది. ఏమని చేసిందో చెప్తాను, వినండి. ఒకప్పుడు నేను ప్రభును సంపూర్ణంగా తెలుసుకోకముందు ఆమె మీద చాలా చిరాగ్గా, ఎందుకు కోపంతో మాట్లాడి కొట్టేవాడిని, బాధపడేవాడిని. అయితే ప్రభు పిల్లలుగా మేము సేవకు వచ్చిన తర్వాత, అంతకుముందు ఆమె వాళ్ళ నాన్నతో ఒక మాట అనేవాళ్ళు, నాకు మేనమామ గారే, ఏనానా చాలా మంచివాడని ఇచ్చావు ఈయన గురించి, నువ్వు నన్ను ఇంత హింసిస్తాడు, ఇంత మాట్లాడతాడు, నా కాళ్ళకు చెప్పులు లేకుండా నడిపిస్తాడు ఏంటి నాన్న అనేవాడు. నిజంగా చేశాను ఆ పని, ఒప్పుకోవాల్సిందే. ఇక్కడ నిలబడి సుధాకరయ్య మంచి వాక్యం చెబుతుంటే బుద్ధిమంతుడని మీరు అనుకుంటున్నారేమో, ఇప్పుడు బుద్ధిమంతుడయ్యాను యేసు ప్రభుని నమ్మిన తర్వాత. ఆయన నా మనసులోకి వచ్చాక, నా హృదయంలోకి వచ్చాక ప్రభు నన్ను తీర్చిదిద్దాడు. ప్రభువు స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇంట్లో ఆమెదే మెజారిటీ, నాదేం కాదు. అన్నీ ఆమెనే చూసుకుంటారు పాపం, ప్రార్థనలు బాగా చేసుకుంటారు.
కానీ ఇప్పుడు ప్రార్థనలో నేను చేయమంటే చేస్తున్నారు. ప్రభువా, నీవు దయాళుడు, ఇలాంటి నీ పాదసేవకుడైన నీ దాసునికి భార్యగా ఉండడానికి నేను యోగ్యురాలునా? నాకు అర్హతలున్నాయా ప్రభువా? ఎన్నోసార్లు నీ యొక్క సేవకుని మనస్సు నేను నొప్పించాను, నీ దాసుని మనస్సును బాధ పెట్టాను, నీ సేవకుడిని గుర్తించలేక. ప్రభువా, ఒకప్పుడు నేను ఈయన మాటలను బట్టి ఈయన నన్ను దెబ్బలు కొడితే నేను పుట్టింటికి వెళ్ళి ఇలాగనే ప్రార్థన చేస్తుందండి. నేను ఎంతగానో మా అమ్మమ్మ నాన్నకు చెప్పాను, ఈయన మనసును మేము గాయపెట్టాం. అయితే నీ పిల్లలైన తర్వాత నేను గమనిస్తున్నాను, ఇలాంటి వ్యక్తికి నేను భార్యగా ఉండడానికి యోగ్యురాలను కాదయ్యా. నేను ఏడ్చానండి, భయంకరంగా ఏడ్చాను ప్రార్థన గదిలో. దేవుడు నిజంగా మనిషి మనసులోకి వస్తే ఎంత మార్పు తెస్తాడు. ఒకప్పుడు ఇలాంటి మనిషిగా అన్నారు, ఇప్పుడు అంటున్నారు ఇలాంటి వ్యక్తికి నీ దాసునికి భార్యగా ఉండడానికి నేను యోగ్యుని యోగ్యురాలను కాదు. ఆ తర్వాత నేను ప్రార్థన చేశాను, వంటగదిలో ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్పించాను, వ్యక్తిగతంగా ఎలాగ ప్రార్థన చేసుకోవాలో నేర్పించాను. ఇప్పుడండి తెల్లవారుజం మూడింటికి లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. కుటుంబంలో ఒకే మనసు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంట్లో సింహాసన ఆసీనుడై కూర్చుంటాడు. సంఘములో ఎప్పుడైతే ఒకే మనసు కలిగి మనం ప్రార్థన చేస్తామో సంఘము వర్ధిల్లుతాది, అభివృద్ధి పొందుతాది, సరిహద్దులు విస్తరిస్తాయి, గుడార పుటాళ్ళు విశాలపరచబడతాయి. సంఘము ప్రార్థన చేస్తే సంఖ్యలు విడిపోతాయి. సంఘము ప్రార్థించగా మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులను నాపితివి, శరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన సంఘము ప్రార్థింపగా సంఖ్యలు విడిపోయెను. ఆమేన్, ఆమేన్. ఏక మనసు కలిగి సంఘం ప్రార్థన చేస్తే సచ్చిన వాళ్ళు కూడా మన దేవాలయంలో లేచి కూర్చుంటారని దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. ఇది సత్యం, ఇది సత్యం. నా సేవా పరిచర్యలో దేవుడు చనిపోయిన వాళ్ళని 9 మందిని లేపాడు, నేటికి సజీవంగా ఉన్నారు. వాళ్ళ ఫోటోస్ మీకు పంపమంటే కూడా నేను పంపిస్తాను. కారణం ఏక మనస్సు, ఒకే మనస్సు. మనస్సును పాడు చేసుకుంటే బాగు చేసేవాడు ఎవడు లేడు. చిన్నదానికి, పెద్దదానికి, మాటకు, ఇంకొక దానికి, ఇంకొక దానికి మనస్సు భగ్నము చేసుకున్నామనుకో, మనిషి ఆరోగ్యం చెడిపోతే డాక్టర్స్ ఉన్నారు, కానీ మనసు చెడిపోతే ఎవ్వరూ స్కాన్ చేయలేరు, ఎక్స్రే తీయలేరు, రిపోర్ట్ నీకు ఇవ్వలేరు, నీ మనసు చెడిపోయింది అని చెప్పలేరు. ఒక అమ్మ నా దగ్గరకు వచ్చి నిలబడి, అన్నయ్య విపరీతంగా ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, నిద్ర పట్టదు, ఏం ఆరోగ్యం బాగలేదన్నయ్య, ప్రార్థన చేయండి అన్నారు. నేను చేయి చాపి ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ నాది అంటున్నాడు, ఈమె ఆరోగ్యం కాదు బాగలేంది, ముందు ఈమె మనసు బాగలేదు అన్నాడు. ఆమేన్, ఆమేన్. నేను చేయి తీసేసి, అమ్మా ఎందుకు ఈ మధ్య ప్రార్థనలు తగ్గించావు, ఎందుకమ్మా మనసు భంగం చేసుకున్నావు, ఎందుకమ్మా మనసు పాడు చేసుకున్నావు, నీ ఆరోగ్యం కాదమ్మా, నీ మనసు బాగలేదు అని చెప్పాను. బోరుమని ఏడుస్తూ, అదే అన్నయ్య ఇంట్లో సమస్యలు మనసు అంత గలిబిలి చేస్తారు. అవును, ఈ లోకమే గలిబిలి లోకం. నీ మనసును మనశ్శాంతిగా ఉండనిచ్చే వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారా? కనిపించారా? కట్టుకున్న వాళ్ళ, కన్నవాళ్ళ, తెలిసిన వాళ్ళ, పంతుల్లా, పంతులు గారా, దేశాది నేతల, ఎవరు నీ మనసును చక్కబెడతారు? మనసును ముక్కలు చేసేవాళ్ళు ఉన్నారు తప్ప మనసు చక్కబెట్టే వాళ్ళు ఎవరు లేరు. అయితే నీ మనసు చక్కపడాలి అంటే నీ మనసులో యేసు ప్రభు ఉండాలి. ఇంత జనానికి 100 కొలది మనం ఉన్నా, 1000 కొలది ఉన్నా, 1000 కొలది ఉన్నా, ప్రతి మనిషి మనసులో యేసు క్రీస్తు ఉంటే అందరం ఒకే మనసు కలిగిన బిడ్డలం అవుతాం.
ప్రభు ఎవరి మనసులో లేకపోతే నీ మనసు నీది, నా మనసు నాది, మీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. ఇద్దరు మనుషులు ప్రార్థనకు వెళ్ళారంట దేవాలయానికి. అందరూ ప్రార్థన చేసుకుని ఇక ముగించుకొని అందరూ వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు పురుషులు హోలీ ప్లేస్ దగ్గర ఆ మూలకు ఒక ఆయన, ఈ మూలకు ఒక ఆయన, ఇద్దరు దగ్గరలో మోకరించలేదు, పట్టుబట్టి ప్రార్థన చేస్తున్నారట. చాలాసేపు ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభు వచ్చాడట. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, ఆ మూలను మోకరించిన పురుషుని దగ్గరికి వెళ్ళి, ఏన్నాయనా నీకేం కావాలో చెప్పు, అందరు వెళ్ళిపోయినా కానీ నువ్వు కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తున్నావు ఏంట్రా, నీకేం కావాలి బాబు చెప్పు అన్నాడట. ఆ మనుషుడు అంటాడట, ఉండు అతను అడిగి రాపో ప్రభు, వాడికి ఏం కావాలో వాడిని అడిగి వచ్చిన తర్వాత నేను చెప్తా పో అన్నాడట. అరే వాంతో నీకెందుకురా, ముందు నీకేం కావాలో చెప్పయ్యా, నేను ఇస్తా, అతనికి ఇస్తా నీకు ఇస్తాను. ఆహాహా నువ్వు వెళ్ళు ప్రభువా, వాడికి ఒకంత ఇస్తే నాకు రెండంతలు ఇవ్వాలి. వాడేమడుగుతాడో అడిగినా, వాడికి ఒకంత ఇచ్చావు అనుకో నాకు రెండంతలు ఇవ్వాలి అన్నాడట. యేసు ప్రభు మహా సహనశీలి కదా, తిన్నగా అటు వెళ్ళాడు. ఏనాయనా నీకేం కావాలి అన్నాడు. వాడేమడిగాడు ప్రభు అన్నాడట. వాడితో నీకెందుకయ్యా, నీకేం కావాలో, నీ అవసరతలు ఏంటో అన్నీ చెప్పు, నేను తీరుస్తా అంటే, ఇంతకు అతడు ఏమడిగాడు ప్రభు అది చెప్పండి. అరే నీకెందుకు నాయన, నా మాట విను ప్రభువా, నా మాటను విను ముందు, అతడు ఏమడిగాడు అది చెప్పండి. ఏమడిగాడయ్యా, నీకు ఒకంత ఇస్తే వాడికి రెండొంతలు కావాలట అన్నాడు. చాలాసేపు నవ్వాడట. ఎందుకు రావాలని నవ్వుతున్నావంటే, అద్భుతం ప్రభు నాకు చాలా నచ్చింది అతని ప్రార్థన అన్నాడట. ఏం చెప్పు అన్నాడు, నాకు ఒక కన్ను తీసేయి అన్నాడట ఇతడు. వీడు బుద్ధి చూడండి, ఇద్దరు దేవాలయానికి వచ్చేవాళ్ళే, ఇద్దరు ఒకే సంఘం వాళ్ళే, ఇద్దరికి దేవుడు ఒక్కడే. నాకు ఒక కన్ను తీసేయి అంటే, అరే కళ్ళు లేని వాళ్ళు వచ్చి నన్ను కళ్ళు అడిగితే కళ్ళు ఇచ్చాను, కానీ కళ్ళు తీసేయడం ఏంటరా బాబు, నాకు అర్థం కాలేదు ఏంటి నీ ప్రార్థన అంటే. ప్రభువా నాకు ఒక కన్ను చాలు నేను బ్రతుకుతాను అంటే, వాడి బుద్ధి ఏంటి, వాడికి రెండు పోవాలని. ఇప్పుడు సంఘాలు క్షేమాభివృద్ధి పొందవు, అన్యజనులు రక్షణ పొందరు, అన్యజనులకు దేవుని నువ్వు పరిచయం చేయలేవు. దేవుని బిడ్డవైన నీవే ఏక మనసు కలిగి ప్రార్థన చేయలేకపోతే దేవుణ్ణి ఎరగక ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు నిజరక్షకుని ఎరగక కన్నీళ్లు కారుస్తున్నాయి, ప్రలాపిస్తున్నారు, ఏడుస్తున్నారు. ప్రభు దగ్గరికి రావడానికి ఎన్నో ఆటంకాలున్నాయి. సంఘము ఏకీభవించి ప్రార్థన చేస్తే బిలాయి పట్టణాన్ని దేవుడు బెత్తలహేము పట్టణంగా మారుస్తాడు. ఆమేన్, ఆమేన్. ఏ మనసు కావాలి? ఏక మనస్సు. మనస్సు చాలా చేతికి చిక్కేది కాదు. మనిషి ఇక్కడే కూర్చుంటాం, మనిషి ఇక్కడే ఉంటాం, క్షణాల్లో మనసు ఎక్కడికి వెళ్ళి చక్రం కొట్టొస్తుందో కొట్టొస్తుంది, నీ ప్రక్క వాళ్ళకు కూడా తెలియదు. మనిషి మందిరంలో ఉంటారు, మనసు ఏమ్మా చెప్పరేంటమ్మా, మనసు క్షణాల్లో ఇంటికి వెళ్ళొస్తుంది. వంటగదిలో ఏమైనా మర్చిపోయానా, బీరువాలు పెట్టింది ఎక్కడైనా పొరపాటును పెట్టేసినా, ఇంతకు బీరువాకు లాక్ చేసానా లేదా. ఆమేన్, ఆమేన్. సంఘము కూడా ఒక కుటుంబం. మనం ఒక కుటుంబంలోనే గలిబిలిగా ఉంటాం, సంఘములో రకరకాల మనసులు ఉంటాం కదా. వస్తాయి సమస్యలు, రాకపోవు, సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే దాని గురించి మనం డిస్కషన్ చేయకుండా, అబ్బో అలా ఇలా తెలిసింది ఒకటి, తెలియని ఒకటి మాట్లాడకుండా మనం ఏం చేయాలంటే, వెంటనే మోకరించి ప్రార్థన చేయాలి. భార్య కృంగిపోయిందా, భర్త ప్రార్థన చేయాలి. భర్త కృంగిపోయాడా, మంచి మనసు కలిగి భార్య ప్రార్థన చేయాలి, పిల్లలు ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేస్తూ సంఘముగా కూడుకొని, సంఘములో ప్రెసిడెంట్ గారికి ప్రాబ్లం వచ్చిందా, పాస్టర్ గారికి ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ట్రెజరర్ గారికి ప్రాబ్లం వచ్చిందా, సెక్రటరీ గారికి ప్రాబ్లం వచ్చిందా, ఇంక లేకపోతే సంఘంలో సభ్యులు ఎవరున్నారో ఆడకూతురుకు ప్రాబ్లం వచ్చిందా, అబ్బాయికి ప్రాబ్లం వచ్చిందా, బ్రదర్కు ప్రాబ్లం వచ్చిందా, ఎవరికి ప్రాబ్లం వచ్చినా ప్రార్థన చేయాలి. నా కుమారుడు యేసు కృపా మినిస్ట్రీస్ తరఫున వైకేఎం ప్రేర్ టీమ్ అని మొబైల్లో పెట్టాడు.
వైకేం ప్రేయర్ టీమ్ కొన్ని వేల మందికి ఆయన మెసేజ్లు పంపిస్తాడు. ఎక్కువగా యవనస్తులే ఉంటారు అందులో. ఒక అమ్మాయి తండ్రికి చాలా సీరియస్గా ఉంది. డాక్టర్స్ నో చాయిస్ అని చెప్పారు హైదరాబాద్లో. ఆ అమ్మాయి వెంటనే నా కుమారునికి మెసేజ్ పంపించి ఫోన్ చేసి మాట్లాడారు, అన్నయ్య నాన్న బ్రతకడని డాక్టర్లు చెబుతున్నారు, ఆ హార్ట్ పూర్తిగా ఇదైపోయిందని చెబుతున్నారు. మా బాబు ఏం చేశాడంటే వేల మంది ఉన్నటువంటి ఆ ప్రేయర్ టీంలో పంపించేశాడు. అందరూ వెంటనే మోకాళ్ళుని 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేశారు. డాక్టర్ గారు మళ్ళీ వచ్చి చెకప్ చేస్తే దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు. ప్రియులారా, సచివాలయంలో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ఇంకొక కోర్టులో ఎక్కడ న్యాయం జరగకపోయినా దేవుని ఆలయంలో దేవుడు తప్పకుండా మనిషికి న్యాయం చేస్తాడు. ఎక్కడ కార్యము జరగలేదు అన్నా నువ్వు వచ్చి మోకాళ్ళుని ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు నీకు న్యాయం చేస్తాడు. దేవుడు అన్యాయము చేయట అసంభవం. మనసులో ఉండాల్సింది సంసారం కాదు. మనం దేవుని పిల్లలం, ఆయనకు సంబంధం. నీకేం సంబంధం? భారం నువ్వు మోస్తావా? నువ్వు చేస్తావా? ఆ భారం మోసే నీవు అవన్నీ చేసే బిడ్డవైతే ఇక నీకెందుకు మళ్ళీ దేవుడు? నీకెందుకు? టైంపాస్ కోసమా భక్తి? టైంపాస్ కోసమా? నేను చిన్నగా ఉన్నప్పుడు ఈశ్వరుని పూజించేవాడిని. 78వ సంవత్సరం వరకు చాలా భక్తిగా, అసలు నేను మాంసాహారాలు పొరపాటున తినేవాడిని కాదు. సర్పం అటు వెళ్తే ఆ జాడలో మట్టి తీసి నోట్లో పెట్టుకొని బొట్టు పెట్టుకొని భద్రంగా వెళ్ళేవాడిని. నా ముందర ఎవడైనా ఆ జాడను కాలుతో తుడిపేస్తాడు క్రైస్తవుడు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు. నేను బాగా కోపపడేవాడిని. వాళ్ళనేవారు, పోరా పో, బుద్ధిలో ఉన్నాడా అని నన్ను అనేవాళ్ళు. ఇంకెందుకు గొడవని వెళ్ళిపోయేవాడిని. అంత భక్తిగా ఉండేవాడిని. మా ఊరికి అగరబత్తులు అమ్మేవాళ్ళు వస్తారు పల్లెటూరికి. ఆయన కొనాలని ఏం వర్ణన చేస్తాడు, ఏం అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. భక్తులకు భగవంతునికి అంబికా దర్బార్ అంటే ఈ అగరబత్తులు వెలిగిస్తే భగవంతుడు దిగొస్తాడేమో. నేను 4 ప్యాకెట్లు కొనేవాడిని. ఖాళీ బూడిద కావాల్సిందే తప్ప నా మనసే బాగలేదు, అసలైన జీవితాన్ని నేను కనుగొనలేదు. యేసు ప్రభు నా రక్షకుడైన తర్వాత నాకు ఒకటే మాట చెప్పాడు ఆయన, నీ పెదవులతో నన్ను ఆరాధన చేయొద్దు, నీ హృదయము నాకివ్వు, నీ హృదయములో సింహాసన ఆసీనుడనై కూర్చుంటాను, నీ మనస్సును నిమ్మలపరుస్తాను, ప్రపంచములో అనేక జీవితాలకు దేవుని ప్రేమను ప్రకటిస్తావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనసు నిండా ఎవరుండాలి? ఎవరుండాలి? 16,000 మంది పిల్లలు ఉన్నారు, 100 మంది మన చర్చికి వస్తారు. 4 సంవత్సరాలైంది అంకుల్ నేను వచ్చి ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అయిపోతున్నాను అంకుల్. నేను అంటాను, నువ్వు ఎన్నేళ్ళు దేవునికి దూరంగా ఉన్నావు అది చెప్పు ముందు అంటాను. అది చెప్పరు. నీ మనసులో చదువు కాదు ఉండాల్సింది, నీ మనసులో సంసారం కాదు ఉండాల్సింది, సమస్యలు కాదు, దేవుడు ఉండాలి. అప్పుడు విజయాలను చూస్తావు, నీ ప్రార్థనకు జవాబు చూస్తావు. భారం మోయాల్సింది ఎవరు? తీయండి, ఎవరు మోయాలో చూద్దాం. కీర్తనలు 68వ కీర్తన ఎంత చక్కగా ప్రభు దాసుడు చెప్తున్నాడో. భారం మోయాల్సింది మనమా? ఆయన 68:19 కీర్తనలు 68:19 ప్రభు స్తుతి నొందును గాక, ప్రభు స్తుతి నొందును గాక. క్రైస్తవుల పని ఏంటండి? ప్రభువును స్తుతించాలి, ప్రభువును మహిమపరచాలి, ఆత్మతోనూ మనస్సుతోనూ హృదయముతోనూ పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభు స్తుతి నొందును గాక అనుదినము. అమ్మా అయ్యా జాగ్రత్తగా వినాలి, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టాలి యేసయ్యకు. దావీదయ్య గారి భారమంతా ఎవరు భరిస్తున్నారట? దేవుడు. దేవుడు దావీదయ్య గారి ఇంటి ఖర్చు ఎంతో
సొలొమోను తన కుమారుడైన సొలొమోను రాజు పరిపాలన చేసిన కాలానికి నేను చెప్తాను, వినండి. దావీదయ్య గారి రోజుకు ఇంటి ఖర్చు 700 బస్తాల ముడి గోధుమలు. మనం బియ్యం తింటాం, అక్కడ గోధుమలు తింటారు ఇజ్రాయెల్లో. 700 బస్తాలు అంటే మీరు ఒకసారి లెక్క పెట్టుకోండి, 700 ఒక బస్తా వచ్చేసి 100 కేజీ. 300 బస్తాల మంచి గోధుమలు ఇంటికి. ఆ 700 బస్తాలు ముడి గోధుమలు గుర్రాలకి, వాటికి, వీటికి. ఈ 300 బస్తాలు మనుషులకి. ఒకరోజు ఖర్చు 1000 బస్తాలు. పొట్టేళ్ళు, గొర్రెలు, ఇంకెన్నో రాసి పెట్టాడు. రోజుకు మన ఇంట్లో ఎంత ఖర్చు ఉంటుందండి? తెగ తింటే 1.5 కేజీ బియ్యం అయిపోతుంది. ఇంకా నన్ను ఏమోలే పాస్టర్ గారు ఏమొస్తావు కానీ అన్నీ సమస్యలే అంటే ప్రార్థన మానుకుంటే సమస్యలు తీరిపోతాయి. ఓహో, మంచి ఆలోచనే. ఏం బ్రదర్ ఈ మధ్యన చర్చిలు కనిపించలేదండి? అబ్బాయిబ్బే ఒకే డ్యూటీలండి, ఒకే పనులండి. నీ మనసులో దేవుడు లేడు. అసలు సంగతి నేను చెప్తున్నా, ఏక మనసు కావాలంటే ఏక దేవుడు ఉండాలి, అద్వితీయ దేవుడు ఉండాలి. ద్యుమనస్కులారా అని యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. ద్యుమనస్కులారా, అట్టివారు ద్యుమనస్కులై అని రాయబడింది. అంటే మన మనసు రెండు విధాల తత్వంతో వికలమవుతుందంటే మన మనసులో దేవుడు లేడు. దేవుణ్ణి పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే నేను వాక్యం చూపిస్తాను, నువ్వు భారాన్ని మోయవు, నీకు సంబంధమే లేదు. ఇప్పుడు యేసు కృపా మినిస్ట్రీస్ యొక్క ఖర్చు నెలకి 600,000 పైబడి ఉంది. దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిశీలనలో ఖర్చు నెలకి 600,000. ఒకవైపు మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఎక్స్టెన్షన్ చేశాం. ప్రభు ఇంచుమించు 5-6 కోట్లు పెట్టి మందిరాన్ని, స్థలాన్ని అన్ని అద్భుతంగా చేసేసాడు. ఒకేసారి 3000 మంది ఆరాధన చేసే మందిరం ఇచ్చాడు. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాను, దూరం అనుకోకుండా తప్పకుండా రండి. చక్కగా అన్ని వసతులు ప్రభుచిత్తమైతే దేవుడి ఏర్పాట్లో ఉంటాయి. ఎందుకు నేను ఈ సాక్ష్యం ఇస్తున్నానంటే భారము నాకు సంబంధం లేదు. నేను చేయాల్సింది ప్రభుని నమ్ముకున్న బిడ్డను కనుక అనేకుల కొరకు ప్రార్థన చేయాలా. విశాల హృదయముతో, మంచి మనస్సుతో, దీన మనస్సుతో, శుద్ధ హృదయముతో నేను ప్రభువును ప్రార్థిస్తూ ఉండాలి. నా మనసు భంగం చేసుకుంటే నేను ప్రార్థన చేయలేను. మీ మనసు భంగం చేసుకుంటే మీరు ప్రార్థన చేయలేరు. మీరు మనసు భంగం చేసుకున్న రోజు ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? మీ మనసును ఎవరైనా గాయపరిచినప్పుడు ప్రార్థన చేయగలిగారా? మనసే సరిగా లేనప్పుడు పాడలేవు, ప్రార్థన చేయలేవు. ప్రార్థన చేయకపోతే, వాక్యం వినకపోతే, వాక్యం చదవకపోతే నీకెప్పుడు విజయాలు వస్తాయి? రావు. అనుదినము ఆయనే మా భారము భరించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక మాట అడుగుతాను, మీ భారాన్ని దేవుని మీద వేసి బ్రతుకుతున్నారా? మీరేమొస్తున్నారా? నాకు చెప్పొద్దులేండి, ఇంటికి వెళ్ళి డైరీలో రాసుకోండి. మీ భారాన్ని మీరే భరిస్తున్నారా, లేకపోతే ప్రభు మీద వేశారా? ప్రయాసపడి భారం పోయిచున్న కంఠస్థం, కంఠస్థం తెలుసు. తెలిసి తెలిసి తప్పు చేసేది భూమి మీద ఎవరయ్యా అంటే క్రైస్తవుడే. తెలియక తప్పు చేసేవాళ్ళు అన్యజనులు, తెలిసి తప్పు చేసేవాళ్ళు క్రైస్తవులు. మనసులో దేవుని ఉంచుకో. సర్వశక్తి గల దేవుడు, శూన్యమును సృష్టిగా మార్చే దేవుడు, మృతులను సజీవులుగా లేపే దేవుడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, పామరులను పండితులను చేసే దేవుడు, దరిద్రులను ఐశ్వర్యవంతులను చేసే దేవుడు, బీదలను కనికరించే దేవుడు, ప్రధానులతో బీదలను కూర్చోబెట్టే దేవుడు, సర్వశక్తి గల దేవుడు, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన మేలు చేసే దేవుడు. ఆ వాక్యం అంతా నీ గుండెల్లో పెట్టుకోవాలి, నీ మనసులో పెట్టుకోవాలి. ఒక ఆయన, మరి పాస్టర్ గారు మీరేమనుకోరుగా, నాకు ఒక మాట ఇవ్వు. ఏమనుకోనులే కానీ నేను చెప్పు. పెద్దలు ఏమనుకోరు నాకు తెలుసు, సంఘం ఏమనుకోరు. ఇలాగనే ఆదివారము బాగా ప్రార్థన అయిన తర్వాత రాత్రి వేళ ఆ టౌన్లో రాత్రి సర్వీస్ అయిపోతేనే ఇంటికి వెళ్ళి ఇంకా కుటుంబ ప్రార్థన చేసుకుని ఇంకా భోజనం చేద్దామని భార్య, పిల్లలు ఆయన మోకరించారట. ఆ రోజు పాస్టర్ అమ్మగారు అద్భుతమైన బిర్యానీ
మటన్ చికెన్ అన్నీ చేసి పెట్టింది. ఇంకా పాస్టర్ గారు బాగా కొంచెం మాంసం కూరలు అంటే ఇష్టంగానే తింటారు. గబామని ప్రార్థన చేసుకుని తినేద్దాం కుటుంబ ప్రార్థన అని అన్నీ అయిపోయాయి. కళ్ళు మూసుకొని వాక్యం చదువుకొని రెండు పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసేటప్పుడు పిల్లి ఏం చేసిందంటే మాంసం కుండల దగ్గర తిరుగుతూ ఉందంట వాళ్ళ ఇంట్లో పిల్లి. ఆ సంగతి ఎవరు చూశారు? పాస్టర్మ గారి మనసులో అది లేదు. ఆమె ప్రభును మనసులో పెట్టుకుని మోకరించి కళ్ళు మూసుకుంది. పాస్టర్ గారు మనసులో పడింది. ఎవరు వచ్చారు మనసులోకి? ఇప్పుడు పిల్లి వచ్చింది. మేమిద్దరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తామంటే పిల్లల కళ్ళు మూసుకుంటే ఆ పిల్లి పోయి ఆ పైన ఉన్న మూత అంతా తీసేసి లోపల మూతి పెట్టి తినేస్తే అబ్బే మేము ఎట్లా తినాలి? మనసంతా పిల్లి మీద ప్రార్థన మొదలైంది. ఏ ప్రార్థన మనం చేసేది? చివరిగా పరలోకమందున్న మా తండ్రి. ఇంక ఈ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అంతా అయిన తర్వాత ఒక కన్నే మూసుకున్నాడంట పాస్టర్ గారు, రెండు మూసుకోలేదు, ఒక్కటే మూసుకొని ఇంక అమ్మగారు పిల్లలు భద్రంగా ప్రార్థనలు ఉన్నారు. అందుకే మీరేమనుకోద్దని చెప్పింది. పరలోకమందున్న మా తండ్రి హై, పరలోకమందున్న మా తండ్రి హై, పరలోకమందున్న మా తండ్రి హై. ఇలాంటి పాస్టర్ అమ్మకు దిమ్మ తిరిగిపోతుందంట తల. ఇదేంటి బాబు, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన వెళ్ళాలి, కానీ ఈయనేంటి మా పాస్టర్ గారు పరలోకమందున మా తండ్రి హై అని బ్రేక్ వేస్తాడండి, హై అంటే మధ్యలో ఎక్కడ లేదే ప్రార్థనలో అని అర్థం కాక ప్రార్థనలో కళ్ళు తెరవడం బాగుండదేమో ప్రభా, ఈయనైతే ప్రార్థన ముందుకు తీసుకెళ్ళట్లేదు, పరలోకమందున మా తండ్రి హై అన్న కాడనే బ్రేక్ అయిపోతున్నాడు. ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పిల్లిని పోరాటం చేస్తున్నాడు ఆయన. అది వెళ్ళట్లే, అది వెళ్ళట్లే, దాని భక్తి దాంది. పాస్టర్ అమ్మగారు లేచి అప్పుడు చూశారుగా, ఓ పిల్లి తిరుగుతుందా, అయినా అది తిన్నదే మా పాస్టర్ గారు తెలుసు, మా ఇంట్లో పిల్లేగా, మేము పెట్టింది తిన్నదే, అది ఎందుకు ఈ మనసు వచ్చింది? వచ్చింది. యేసు ప్రభు మనసు లేకపోతే మాంసపు కుండల దగ్గరనే మనసు జడిపోతుంది. మీరే బాగా వినాలి. మీ పుట్టింటి వాళ్ళు వస్తే పులుసు వస్తారు, అత్తింటి వాళ్ళు వస్తే ముక్కలు వేస్తారు. దేవుని పిల్లలు కదూ. కోపం వచ్చిందా అమ్మ? నేను మీ తోడబుట్టిన వాడిని, ఆమేన్. సరి చేయాలి. అందరికీ ఏక మనసుతో భోజనం పెట్టాలి, అవునా? ఏక మనసుతో. పుట్టింటి వాళ్ళు వస్తే పులుసు వస్తారా? లేదు మమ్మీ, అంత పులుసే మమ్మీ, ఏం చేద్దాం మమ్మీ, పిల్లలు తిన్నారు మమ్మీ, ఆయన తిన్నాడు మమ్మీ. మమ్మీకి సపరేట్గా ఉంటుంది, అత్తమ్మగారికి అదుగో నా వైపు చూస్తూ ఉన్నారు మీరంతా. బాబోయ్ బాబోయ్, దేవుడు మీకు ఏక మనసు దయచేయునుగాక. పాస్టర్ అమ్మగారు లేచి ఆ పెళ్ళిని కొట్టేసి మూతలు భద్రంగా పెట్టి దాని మీద బరువు పెట్టి, కానివ్వండి మరీ విచిత్రంగా ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళి కొడితే కొట్టాలి లేకపోతే ప్రార్థన చేయాలి. ఏంటండి అర్థం పర్థం లేకుండా పరలోకమందున మా తండ్రి హే, పరలోకమందున మా తండ్రి హే, ఏందండి ఇదంతా అన్నారు. అది అది అంటాడంట పాస్టర్. ఏది ఏది? అటు స్వర్గానికి లేదు, ఇటు నరకానికి లేదు. కానివ్వండి ప్రార్థన కానివ్వండి, ఇప్పుడు చేసేస్తాను చేస్తాడట. మనసులో సంసారాన్ని పెట్టుకుని నువ్వు ఏమని ప్రార్థన చేస్తావు? మనసులో చదువులు పెట్టుకుని ఏమని ప్రార్థన చేస్తావు? సమస్యలు పెట్టుకుని ఏమని ప్రార్థన చేస్తావు? సంఘములోనైనా కుటుంబంలోనైనా సమాజంలోనైనా సమస్యలు ఉన్నాయి. సమస్యలు గొప్పవి కావు, దేవుడు గొప్పవాడు. ఆమేన్, ఆమేన్. మనస్సును ధైర్యపరచుకోవాలి, మనసు నిండా దేవుని ఉంచుకోవాలి. అలా నువ్వు మనసు నిండా దేవుని ఉంచుకొని ప్రార్థన చేస్తే, అపొస్తల కార్యం 2వ అధ్యాయం చదివి ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయం వాళ్ళు అలా ప్రార్థన చేయించుండగా జరిగింది ఏమిటో చూద్దాం. 2వ అధ్యాయం పెంతకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. హల్లెలూయా. ఎక్కడున్నారు వీళ్ళంతా? ఒక చోట కూడి ఉండిరి, ఒకే మనసు కలిగి ప్రార్థన చేసిరి. ఒకే మనస్సు. ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది సంగమా, ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది దేవుడు చేసే కార్యం, మనుషులు చేసే కార్యము
కానే కాదు, ఒకే మనసు కలిగి వారు ప్రార్థన చేస్తూ ఒకచోట కూడి ఉండగా రెండవ వచనం, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, ఒక్కొక్క ప్రతి మనిషి మీద, స్తోత్రం ప్రభువారికి, ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైరే. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా, బహుబిగ్గరగా కొట్టాలి చప్పట్లు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళందరినీ దేవుడు దేంతో నింపేశాడు? పరిశుద్ధాత్మతో. పరలోకం నుండి, ఆకాశము నుండి, పైనుండి అకస్మాత్తుగా దేవుని ఆత్మాభిషేకము అగ్ని వల్లే దిగి వచ్చి ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. ఎందుకు వదిలిపెట్టలేదు చెప్పండి? అందరూ ఒక మనసే కలిగి ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 2:5 చెప్తాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండవలసిన వాడు ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని ఎంచుకోలేదు, కానీ దాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించుకొని, ఏ రూపమండి? దాసుని. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మనము దాసురాణులుగా, దాసులుగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆ మాట తీసుకోండి, ఇదిగో ప్రభువ నీ దాసుడను, ఇదిగో ప్రభువ నీ దాసురాలిని. మీరేం చెబితే సంఘంలో నేను అదే చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేయనయ్యా, నువ్వు చెప్పింది నేను చేస్తాను ప్రభువ. దాసుని స్వరూపము ఆయనే ధరించుకొని రిక్తుడై, తనకు తానే రిక్తుడై మన కొరకు సిలువలో సమర్పణ చేసుకున్నాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ఆత్మచేత మనము నింపబడాలి. దేవుని ఆత్మచేత, దేవుని ఆత్మచేత అంటే పెద్ద పెద్దగా కేకలేసి అల్లరిగా అరిచి ఇక్కడున్న వాళ్ళు అక్కడికి, అక్కడున్న వాళ్ళు ఇక్కడికి గంతులేస్తూ వెళ్ళటం అని నేను చెప్పను. దేవుని ఆత్మ, స్వీకృత పుత్రాత్మ, దత్తపుత్రాత్మ, ఉత్సరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థన చేసే ప్రార్థనాత్మ, లోకాన్ని పాపాన్ని జయించే ప్రార్థనాత్మ. వినాలి, ఈ లోకంలో దురాత్మలున్నాయి, అపవిత్రాత్మలున్నాయి, దుష్ట శక్తులున్నాయి, సాతాను క్రియలు ఎన్నో ఉన్నాయి, ఆకాశ మండలములో సంచరించు దురాత్మల సమూహము ఉంది. ఈ దురాత్మలు మనుషుల మీదకి వస్తే ఏం చేస్తాయి? సౌలు దగ్గరికి దురాత్మ ఒకటి దిగి వచ్చింది. వచ్చి ఏం చేసింది? మంచివాడి మీదకి కోపపడడం, కొట్టాలనుకోవడం, దావీదును చంపాలనుకోవడం. దురాత్మలు కలిగి జీవిస్తే సంఘము గలిబిలైపోతుంది, కుటుంబము గలిబిలైపోతుంది. అధికంగా కోపం తీసుకొని వచ్చేది పరిశుద్ధాత్ముడు కాదు, దురాత్మ. బ్రతుకుడి కంటే చావాలని కోరిక పుట్టించేవాడు పరిశుద్ధాత్ముడు కాదు, దురాత్మ. ఈ సినిమాలకు, సిగరెట్లకు, పాపానికి, దానికి, దీనికి మనిషిని లాక్కొని వెళ్ళేవాడు దురాత్మ. మనసును కంట్రోల్ లేకుండా చేసేవాడు, మనసును గలిబిలి చేసేవాడు దురాత్మలు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే నిన్ను ప్రార్థనకు తీసుకొని వెళుతూ ఉంటాడు. అయ్యా నేను ఇప్పుడు ప్రార్థనకు రాలేను ప్రభువా, చేయలేనంటే వెంటనే ఆయన లెగ్గొడతాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థించే ప్రార్థనాత్మ మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మతో ప్రతి క్రైస్తవ బిడ్డ ఆ అనుభూతితో నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకము పొందాలి. పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి నడిపిస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు, దీన మనసు కలుగునట్లుగా చేస్తాడు, పెద్దలను పెద్దలుగా గౌరవించినట్లు, సంఘములో దైవ సేవకులను దైవ సేవకులుగా గౌరవించినట్లు, సంఘాన్ని నడిపించే పెద్దలను పెద్దలుగా గౌరవించినట్లు, సంఘములో జీవిస్తున్న విశ్వాసులను ఒకరినొకరము ప్రేమించి గౌరవించి ఒకరిని ఒకరము మనము హత్తుకొని జీవించినట్లు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే పరలోకమే నీ కొరకు ఓపెన్ చేయబడుతుంది, నీ ప్రార్థన పరలోక రాజ్యానికి చేరుకుంటుంది.
నువ్వు ఏది అడిగినా దేవుడు నిన్ను అసలు లేదు కాదు అని చెప్పనే చెప్పడు. నువ్వు దేవుని ఆత్మ పూర్ణుడవు కావాలి, దేవుని ఆత్మ పూర్ణురాలువు కావాలి. చివరిగా నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక అబ్బాయి తల్లి కొడుకు మా ఇంటికి ఫోన్ చేశారు. అమ్మ, నేను మా అమ్మ వచ్చి అయ్యగారికి చెప్పి మేము ప్రార్థన చేయించుకొని కానుక ఇచ్చి వెళ్ళాలి మందిరం కోసము అని ఫోన్ చేశాడు. ఉదయం 10:30 వచ్చేయండి అయ్యా, ప్రార్థనలో అయ్యగారు ముగించుకొని బయటకు వస్తారని మా పిల్లలు చెప్పారు. 10:30 నేను బయటకు వచ్చేసరికి తల్లి కొడుకు కూర్చున్నారు. వినాలి జాగ్రత్తగా, సంఘం వినాలి. వాళ్ళు నాకు పరిచయమైన వాళ్ళే, అంతకుముందు 3-4 చర్చికి వచ్చారు. వాళ్ళు పుట్టుకతో క్రైస్తవులు కాదు, అన్యజనులు, ఏదో చిన్న చిన్న బిందెల వ్యాపారం, ప్లాస్టిక్ బిందెల వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఆ బాబుకు ఆకస్మికంగా యాక్సిడెంట్ జరిగింది. బస్సు డ్రైవరు ఆర్టీసీ బస్ స్టాండ్లో బాబు ఎక్కడికో వ్యాపారానికి వెళ్ళడానికి నిలబడ్డాడు, 20 బాబు. బస్సు డ్రైవరు బస్సు మీద నుండి వచ్చి బాబు మీద పడిపోయింది. స్పీడ్ బ్రేకర్ మీద ఆ డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల వచ్చి తల మీద పడింది. ముక్కుల్లో, నోట్లో, చెవుల్లో రక్తం ప్రవాహంగా వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తే అంబులెన్స్లో నో ఛాయిస్ అని చెప్పారు. అబ్బాయి గురించి, ఈ బాబు బ్రతకడు, చెవుల్లో కూడా రక్తం వస్తుంది అని చెప్పారు. వెంటనే మాకు ఫోన్ చేస్తే ఫోన్లో అబ్బాయి కోసం అప్పటికి ప్రభు నెరిగి ఉన్నారు. ప్రార్థన చేశాం, మా తమ్ముడు గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన కొన్ని గంటలకి రక్తం ఆగిపోయింది. డాక్టర్ వచ్చి చాలా ఆశ్చర్యపోయాడు. మళ్ళీ టోటల్ స్కాన్ చేశారు. అద్భుతంగా దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. సంఘమా, దేవుని ఆత్మ కలిగి మనం బ్రతికినట్లయితే నా ఆత్మ లేనివాడు నావాడు కాడు, నా ఆత్మ కలిగిన వాడే నావాడు అంటాడు. కలిగి మనం ప్రార్థన అనేకుల కొరకు చేయాలి. ఆ బిడ్డ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు, ఇక పని చేసుకోలేకపోతున్నాడు యవనస్తుడు. వాళ్ళ నాన్నగారు ఏమో యేసు ప్రభుని వీళ్ళు నమ్ముకున్నారని వెలివేశారు, ఇల్లు కూడా ఇవ్వకుండా వెలివేశారు. ఓ చిన్న పూరు గురిసెలో ఎక్కడో తాటెకలు గురిసె వేసుకుని వాళ్ళు ఉన్నారు. కొంతకాలం ఇక్కడ మాతో ప్రార్థనలు చేయించాక కర్నూలు తర్వాత ఒక ఊరు వాళ్ళది, అక్కడికి వెళ్ళిపోయారు. బాబు అక్కడికి వెళ్ళి రోజు చర్చిలో మన పాటలు, యేసుకృప పాటలు పెట్టించి అక్కడ ప్రార్థనకి వెళ్ళేవాడు. కర్ర వేసుకుని నడిచేవాడు, చాలా సన్నగా అయిపోయాడు. వాళ్ళ అమ్మగారు పొలం పనికి వెళ్తే ఈ బాబు పని చేయడానికి చేతగాక, మీరందరూ మనసు పెట్టి వినాలి జాగ్రత్తగా, పని చేయడానికి చేతగాక ఆ ఇంటికి మీలాంటి అయ్యల దగ్గరికి, మీలాంటి తల్లుల దగ్గరికి వెళ్ళి అమ్మ ఆకలిస్తుంది కొంచెం అన్నం పెట్టండి అని అడిగితే, ఆ యవనస్తుని చూసి ఈ బాబు ప్రభు నమ్ముకున్న బాబు కదా అని అన్నం పెట్టడమే కాక కాస్త కూస్త డబ్బులు కూడా ఇచ్చేవాడు. అవన్నీ మరి జమ చేసుకొని 2-3 నాకు కనపడలేదు, అక్కడే వాళ్ళ ప్రాంతంలో ఉన్నాడు. కానీ ఏకంగా నాకు కానుక ఇవ్వాలి, ప్రార్థన చేయించుకోవాలని వచ్చేసాడు. నేను చూడగానే, బాబు యేసుదాస్ బాగున్నావా అని అడిగా. అన్నయ్య చాలా బాగున్నాను దేవుని కృప వలన, అమ్మ నేను చాలా క్షేమంగా ఉన్నాను. బాగున్నారా అని క్రైస్తవ బిడ్డను అడిగినప్పుడు ప్రభు కృప వలన నేను బాగున్నానని క్రైస్తవ బిడ్డ తప్పకుండా చెప్పగలరు. ఏం బాగులేండి అంటే వచ్చింది తంట, ఇక నువ్వు ప్రభులో లేవని నా ఆలోచన. క్రీస్తు యేసునందు మీరు ఐశ్వర్యవంతులైతిరి. ఆమేన్. కొరంతి 1 తర్వాత చదువుకోండి 4 నుండి, దేవుని కృపను గూర్చి జ్ఞానమందును సమస్త విషయాల్లోనూ మీరు ఐశ్వర్యవంతులైతిరి. హల్లెలూయా. సరే వచ్చారు, తల్లితో కాసేపు మాట్లాడా. పాత లుంగి కట్టుకున్నాడు, పాత షర్ట్ వేసుకున్నాడు. నేను నా పాస్టర్ అమ్మగారిని పిలిచి వీళ్ళకి అన్నం పెట్టండి అంటే నా కూతుర్లు భోజనం పెట్టారు. కాసేపు నేను వాళ్ళతో మాట్లాడాను. ఆ తర్వాత భోంచేశాక ఆ అబ్బాయి, అయ్యా నేను చిన్న కానుక తీసుకొచ్చానండి, చిన్న కానుక తెచ్చానండి, కానుక తీసుకొని నన్ను అమ్మను ఆశీర్వదించండి అన్నాడు. అంటే తల్లి కొడుకుల మనసు ఒకటే ఉంది, ఇప్పుడు ఇద్దరు దేవుని నమ్ముకున్నారు, తినడానికి వాళ్ళకు సరిగా లేదు, బాబు ఒకవైపు భిక్షమెత్తుతున్నాడు, సరైన ఇల్లు లేదు, ప్రభు నమ్ముకున్నాడని తండ్రి వెలివేశాడు.
అదేంటి బాబు నీ దగ్గర నేను కానుక తీసుకోవటం, పర్లేదు బాబు పర్లేదండి మీరు బాగుంటే నాకు అంతే చాలు, మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, అయ్యా ప్రభు నన్ను ఒప్పుకోడయ్యా నన్ను ఒప్పుకోడు, దయచేసి కానుక తీసుకోవాలి అన్నాడు. నీ ఎలా తీసుకోవాలమ్మా ఈ బాబు దగ్గర, నా ఇల్లాలని పిలిచి అమ్మ నీ బట్టలు కొన్ని ఇవ్వవా వాళ్ళ అమ్మగారికి, నా కొడుకును పిలిచిన ఆయన నీ డ్రెస్సులు బాబుకి ఇవ్వవా, బాబుకు కొన్ని డ్రెస్సులు వాళ్ళమ్మకి ఇచ్చి ఓ బియ్యం ఒక బ్యాగ్లో పోసి ఇవి తీసుకెళ్ళండి, ఇవన్నీ ఓకే మా కానుక తీసుకోండి అంటారు. యాక్చువల్గా పాస్టర్లమైన మనము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, భిక్షగాళ్ళ దగ్గర కానుకలు వస్తాయా వస్తాయా? నేను ప్రార్థన చేశా, ప్రార్థన చేసిన తర్వాత తల్లి కొడుకు తీసి ఇంత బాక్సు నా చేతులు పెట్టారు, అంత ప్యాక్ చేశారు. ఇదేంటి నాకేమన్నా గిఫ్ట్ తెచ్చారేమోలే ఏదన్నా కొన్నారేమో ప్రేమతో అనుకొని, సరే బాబు అని చెప్పి నేను వెళ్ళా. మా అమ్మ నా యొక్క ఇల్లాలో వాళ్ళతో మాట్లాడుతున్నారు. నా ప్రార్థన గదిలోకి వెళ్ళి మోకాళ్ళుని ఎవరు కానుకిచ్చినా మొట్టమొదట నేను అక్కడ మోకాళ్ళుని మీకోసం ప్రార్థన చేస్తాను, మోకాళ్ళుని ప్రార్థన చేశా, అయ్యా ఈ బిడ్డలు ఏమో కానుక తెచ్చారట, ఏదో ఇది పెద్ద ఒక ప్యాకింగ్ లాగా తెచ్చారు, నాకేం అర్థం కావట్లేదు, ఏదైనా నాకు గిఫ్ట్ తెచ్చారేమో, అయ్యా ఈ బీద వాళ్ళ కానుకను గైకొని వాళ్ళని దీవించండి వారిని ఆశీర్వదించండి అని ప్రార్థన చేసి నేను ఆ ప్యాకింగ్ అంతా ఓపెన్ చేయడం మొదలుపెట్టాను. ఒక పేపర్ తీసా, నాకేం కనిపించలే, 2, 3, 4 తీసా ఏం కనిపించలేదు. 10వ పేపర్ ఓపెన్ చేస్తే అన్ని 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు, 2 లక్షలు ఉంది కానుక అందులో, 2 లక్షలు తెచ్చాడు. మీరు చప్పళ్ళు కొడుతున్నారు కానీ నేను ఏడ్చాను, ప్రభువా పరలోకంలో ఈ బాబు దగ్గర నేను సరిపోతానా, మేము 5 మంది అన్నలమ్ములం సేవ చేస్తున్నాం కానీ సిగ్గుపడాలి కదా ప్రభువా ఇతని దగ్గర. నేను ఆనాడు 2 కాసులు వేసిన స్త్రీ గురించి బైబిల్లో నేను చదివాను కానీ ఈ బాబేంటి ఆ తల్లేంటి భిక్ష పెట్టుకుండేవాడు 2 లక్షలు అండి, ఏ బ్యాంకు వాడు కూడా అంత ప్యాక్ చేయలేడండి, నీట్గా క్రొత్త నోట్లు, అప్పుడు ఇంకా 2000 నోట్స్ రాలేదండి, బ్లాక్ మనీ క్రియ జరగలేదు అప్పటికే, చిల్లర 100 రూపీస్ తప్ప ఇంకా మళ్ళీ కింది స్థాయిలో ఒక్కటి పెట్టలేదండి, 100 కూడా ఒక్క కట్టేం పెట్టాడంతే 10,000, మిగతావన్నీ 500, 1,000, 500, 1,000 రూపాయల నోట్లు పెట్టాడు. నా చేతులు వణికిపోయి గబామని పేపర్లు చుట్టేసి అబ్బాయికి నేను ఇచ్చేస్తా బాబు నాకు వద్దు ఇది, నేను పరలోకంలో సిగ్గుతో తల వంచాలి నా చేత కాదని మా మమ్మీని నా భార్యని పిలిచి, చూడండి ఆ బాబు వాళ్ళ తల్లి త్యాగం చూడండి చూడండి, మనం కానుకలు వేయాలంటే చిల్లర వెతుకుతాం, అవునా అవునా, మన బిడ్డలకు చిల్లరిస్తే ఊరుకుంటారా వాళ్ళు, ఎవరు నీ దేవుడు, నీకోసం ఉన్న రక్తం అంతా దారపోసాడే, బట్టలు చింపి చీట్లు వేయించుకున్నాడే, చిన్న తుండుగుడ్డ కట్టి సిలువలో వేలాడ చేస్తే నీకోసము తప్పించిపోయాడే, జన్మనిచ్చేటప్పుడు అమ్మైన కొంత రక్తం దారిపోస్తుంది కానీ ఈ క్రొత్త జన్మ మనకిచ్చి క్రైస్తవులను చేయడానికి ఉన్న రక్తమంతా దారిపోసాడే. నేను వెంటనే వచ్చాను, బాబు బాబు నా చేత కాదనైనా ఇది నువ్వు తీసేసుకుంటే, అందులో కానుకుంది అంకుల్ అందులో కానుకుంది అంకుల్ అని ఉంది, నాయన నా చేత కాదు నేను తీసుకోలేను దయచేసి నువ్వే తీసేసుకో అన్న, నో అంకుల్ నేను ఎక్కడ దొంగతనం చేయలేదు, నా బట్టలు చూసి ఎక్కడన్నా దోసుకొచ్చాడనుకుంటున్నావా, కాదంకుల్ నేను ఎవరిని మోసం చేయలేదు, 3-4 సంవత్సరాలు భిక్షమెత్తాను అంకుల్, అమ్మ పనికెళ్ళి కూలి తెచ్చి నాకు అన్నం పెట్టింది, ఏ తల్లి ఒక తల్లి అన్నం పెడితే నేను పగలు తినేస్తాను, నా కూతురు ఇంటర్వ్యూ చేసింది అబ్బాయిని, ఎందుకు ఈ కానుక తెచ్చావు, ఇల్లు కట్టుకోవచ్చు కదా నీకు అస్సలు ఏమి లేదు కదా అనింది. అప్పుడు ఆ బాబు అంటాడు, అమ్మా అమ్మా దేవుని ఎరగక రాయికి ముఖ్యవాణ్ణి చెట్టుకు ముఖ్యవాణ్ణి కొండ జాతి వాణ్ణి అమ్మ, నేను అలాంటి నాకు మీ నాన్నగారు సేవకుడు యేసు ప్రభును పరిచయం చేసి నాకు అర్థమవునట్లు బోధ చేసి
నాకు బాప్తిస్మ ఇచ్చి మా అమ్మకిచ్చి మమ్మల్ని పరలోక రాజ్యానికి వారసులను చేశాడమ్మా. ఈ భిక్షగాళ్ళు పరలోక రాజ్యములో సువర్ణ వీధులు గల పట్టణములో ఏసయ్య పాదం దగ్గర బతికే ఒక భాగ్యము మీ నాన్నగారు మాకు బోధ ద్వారా చెప్పారు. ఇలా జీవిస్తున్న నన్ను ఓ రోజు పండుకున్నాను. నా గుడిసెలోనికి, తాటాకు గుడిసెలోనికి యేసుప్రభు వచ్చాడమ్మా. యేసుదాస్, నిన్ను దైవరాజ్యంలో చేర్చాడన్న సంతోషం నీకుంది, మీ అమ్మను చేర్చాడన్న సంతోషం ఉంది. నీకు సువార్త చెప్పడానికి ఏ తల్లో ఒక తల్లి, ఏ అయ్యో ఒక అయ్య కానుకిచ్చింటారు కదా. ఆ కానుకల ద్వారానే నా దాసుడు ప్రయాణం కట్టుకుని వచ్చి సువార్త ప్రకటించి నీకు ఆ రక్షణ మార్గం చూపించాడు కదా. మరి నీ ద్వారా కనీసం ఒక్క ఆత్మనైన పరలోక రాజ్యం చేర్చలేవా యేసుదాస్ అని నన్ను ప్రశ్నించాడు. ఆ రోజు నుండి ఈ డబ్బు ఎత్తిపెట్టుకున్నానమ్మా. ఆ రోజు నుండి ఎత్తిపెట్టుకున్నాను ఈ డబ్బు. చిల్లర ప్రభుకి ఇవ్వకూడదని నా తీర్మానం. పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి, మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి చిల్లర వాళ్ళకిచ్చి 500 నోట్స్ తర్వాత 1000 నోట్స్ ఇవన్నీ కూడా నేను భద్రం చేసుకుని 4 ఏళ్ళ నుండి ఎత్తిపెట్టుకున్నామా. ఈ డబ్బుతో నాన్న ఒక పెద్ద కూటం పెడితే, కొన్ని ఆత్మలైన దైవరాజ్యానికి వెళ్తే రేపు నేను పరలోకి వెళ్ళిన తర్వాత నన్ను మా అమ్మను చూసి బల మంచి దాసుడా, నమ్మకమైన వాడా రాని నన్ను పిలుస్తాడమ్మా. నాకేమ్మా, నీ చెట్టు కింద బ్రతికినా దేవుని బిడ్డనే, తాటాకుల గుడిసెల బ్రతికినా దేవుని బిడ్డనే. నేను ఛార్జీకి డబ్బు ఇచ్చాను యేసుదాస్, పోని ఈ కొంత ఛార్జీకి పెట్టుకో, ఇది నీ దాంట్లోది కాదు, నాది ఇస్తాను. అయ్యా నాకెందుకయ్యా ఛార్జీ, దేవుడు అన్ని ఇస్తాడు, నువ్వు ఆశీర్వదించు, అమ్మను నన్ను ఆశీర్వదించు. తల వంచి మోకరించాను, ప్రార్థన చేశాను. ఈరోజు దేవుడు ఆ బిడ్డకు నూతన బలమిచ్చి క్రొత్త మోటార్ సైకిల్ కొనిపెడితే మళ్ళీ చక్కని బిజినెస్ స్టార్ట్ చేశాడు. నేను అన్నాను, అమ్మ నువ్వు చర్చి దగ్గరే ఉండిపోండి, ఏమొద్దు పెద్ద చర్చి ఊరికి పరిచర్ చేసుకోండి, అన్ని దేవుని కృపను బట్టి నేను చూసుకుంటా అంటే, అయ్యా నేను సోమరుడిగా ఉండమంటావా, కష్టపడి ప్రభు కోసం ఇంకా సంపాదిస్తా. బ్యాంక్ మేనేజర్ గారు నాకు బాగా క్లోజ్, చర్చి దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్తారు. నేను ఆ 2 లక్షలు తీసుకొని మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ సాక్ష్యం అంతా చెప్పాను. చెప్పి ఈ డబ్బు భద్రంగా నా కరెంట్ అకౌంట్లో వేయాలి చూడండి అని చెప్పాను. ఆయన సాక్ష్యం విని అన్నజనుడండి, కళ్ళకు నీళ్లు పెట్టి ఒకసారి అబ్బాయిని తెస్తావా అన్నాడు నాతో. ఎందుకండి మేనేజర్ గారు, అబ్బాయి అన్న, నా షూరిటీతో ఆ అబ్బాయికి 10 లక్షలు డబ్బు ఇస్తానండి నేను, వాడి ఇల్లు కట్టుకోమని చెప్పండి. నేను అన్నాను, మేనేజర్ గారు మీరు అబ్బాయికి 10 లక్షలు డబ్బు ఇస్తే వాడు ఇల్లు కట్టాడండి, ప్రపంచంలో కుటుంబాలు కట్టడానికి ఆ డబ్బు తీసి నాకే కానుకగా ఇస్తాడు, కట్టాడు. డబ్బుతో మనసు చెడగొట్టుకొని, సంసారంతో మనసు చెడగొట్టుకొని, బయట పరిస్థితులతో మనసు చెడగొట్టుకొని ఎలా ప్రార్థన చేస్తాం, ఎలా దేవుని దగ్గర జీవించగలం? మీరు చెప్పండి, మనమందరం సమం అవుతామా? అవుతామా? అమెరికా అధ్యక్షుడు అతని దగ్గర నిలబడగలడా ప్రభు సన్నిధిలో? 2 లక్షల కోట్లు ఇమ్మని చెప్పండి ప్రభుకు. ప్రభు అంటాడు, ఇతడే నాకు ఎక్కువ ఇచ్చాడు. సహోదరి, సహోదర, జీవితం ప్రభుకు అర్పించి బ్రతకాలి. పిల్లల కోసం, కుటుంబం కోసం తప్పించడం కాదు నీ ప్రయాస, నీ ప్రయాసం అంతా ఆయన మీద పెట్టు, ఆయనకు అర్పించు, ఆయన చేతుల్లో పెట్టు. మొన్న వచ్చారు, మళ్ళీ ఒక 3 నెలలు ఉన్నారు. ఏనానా మళ్ళీ వెళ్తున్నారంటే, అవునంకులు వెళ్తున్నా, నేను మాట ఇచ్చాను, ఎంత డబ్బు ఖర్చు కానీ నీ గ్రామంలో తప్పకుండా నేను వచ్చే సంవత్సరంలో మీటింగ్ పెడతాను. ఎగిరి గంతులు వేశాడు. కొండ ప్రాంతం అంకుల్ మాది అన్నాడు. ఎస్, కొండ ప్రాంతమైనా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, వచ్చి నేను మీటింగ్ పెడతాను. దేవుడు అద్భుతంగా మీటింగ్ జరిగిస్తాడు. సంఘమా, మీ మనసు వేరు కాదు, మా మనసు వేరు కాదు, మనకు ఒకటే దేవుడు, ఒకటే దేవుడు. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హెవెన్లీ లవింగ్ ఫాదర్, థ్యాంక్ యూ మాస్టర్. సంఘమా, నీవు పరిశుద్ధాత్మతో నింపబడితే సింహాలను చీలుస్తావు, సింహాల నోళ్ళు మోయిస్తావు, అట్లు ధరించుకుంటావు. నీ మనసు ఎలా ఉంది చెల్లి? నా ప్రియమైన సిస్టర్, నీ మనసు ఎలా ఉంది? మీ మనసు ఎలా ఉంది బ్రదర్? అందరికీ చూడ్డానికి హుందాగా కనపడుతున్నావు, బలంగా కనపడుతున్నావు. నీ అంతరంగం ఎలా 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 నలిగిపోతుంది? నీ మనస్సు ఏ విధంగా తెరిచి ఆయన కసులు నూర్చమంటే కసులు నూడు, పాత్రలు శుభ్రం చేయమంటే పాత్రలు శుభ్రం చేయి, ప్రార్థనలు అధికంగా చేయి. సంఘాన్ని గురించి భంగపరిచే మాటలు ఎప్పుడు మాట్లాడకు. క్రీస్తు స్వరక్తము కార్చి కట్టిన సంఘం, ఆయన ప్రాణం పెట్టిన సంఘం, సంఘం కోసం నువ్వు ప్రార్థన చేయాలి తప్ప నేరాలు మోపకూడదు, విమర్శ చేయకూడదు. నా రెండు చేతులు జోడించి మీ సొంత తోడబుట్టిన వాడిగా దేవుని సేవకునిగా ఈ మాటలు మీతో చెబుతున్నా. సంఘములో ఏమి తక్కువ ఉన్నాయో చూడు, నీకు శక్తి ఉంది కదా, దానితోనే చేయి. పట్టి పట్టినట్టు వెళ్ళిపోకు. దైవ సేవకులను మీ అన్నయ్యగా భావించు, మీ ఇంట్లో పెద్ద కొడుకుగా తీసుకో, సంఘంలో పెద్దల్ని నీ ఇంటి పెద్దలుగా తీసుకో. ప్రేమతో ఏక మనసు కలిగి ప్రతిదీ కూడా దైవిక లక్షణాలతో చేయి. నేను సహోదరి, నిన్ను పేరు పెట్టి పిలవలేను, కానీ నీ మనసు బాగలేదమ్మా, నీ మనసు బాగలేదు, చాలా కృంగిపోతున్నా బ్రదర్. బ్రదర్ నిన్ను మీకు స్తోత్రాలు. సంగమా, దేవుడు నాతోని మాట్లాడాడని నువ్వు ఆలోచించి అంగీకరిస్తే నీ రైట్ హ్యాండ్ నీ కుడి చేయి గుండె మీద వేసుకో, కుడి చేయి గుండె మీద వేసుకో. నా మనస్సులోనికి నువ్వు రావాలి ప్రభా, నా మనస్సు నిండా ఈ సంఘ పెద్దలను, సంఘాన్ని నడిపిస్తున్న దైవ దాసులను, సంఘానికి సహాయపడుతున్న పెద్దలను, సంఘము గురించి ఆలోచిస్తూ కుటుంబాలను కూడా పట్టించుకోకుండా సంఘక్షేమమే మాక్షేమమని ప్రయాసపడుతున్న పెద్దలను, సంఘము కొరకు తలనిల్లిపోతున్నటువంటి సంఘ సభ్యులను మీ చేతుల్లో పెడుతున్నా మా రక్షక, మా దేవ, అద్వితీయ సత్యదేవ, సత్యవంతుడు ఒక దేవ. నీ ప్రాణం మా కోసం పెట్టావు, నీ రక్తం మా కొరకు ధారపోసావు. మా మనస్సులో మా ఏ సమస్య కొరకైనా మేము తండ్రి వాటిని విమర్శించకుండా తీర్పు తీర్చకుండా ఒకరి మీద ఒకరు నేరాలు మోపకూడదు. నీ నామానికి మహిమ తెచ్చే క్రైస్తవులుగా అనేక అన్న జనులకు, నిజ దేవుణ్ణి ఎరగని బిడ్డలకు నిన్ను మేము నన్ను ప్రేమించి నీ దాసునిగా ఇక్కడ తీసుకొచ్చిన ప్రియ సోదరులను నీ రాకడ వరకు పాలించమని, నేను ఏదైనా అతిక్రమించి మాట్లాడు ఉంటే క్షమించి, నీ కృప నిండుగా విరిగి దయచి యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.